టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి ఎంపిక చేయని విషయం అందరికీ తెలిసిందే. భారత్ తరఫున అతడు T20 ఫార్మాట్కు దాదాపుగా దూరమయ్యి 14 నెలలు గడిచిపోయింది. గత T20 ప్రపంచ కప్లో సెమీఫైనల్లో రోహిత్ కోహ్లీతో కలిసి పొట్టి ఫార్మాట్లో చివరిగా T20 ఆడాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి ఎంపిక చేయగా కేఎల్ రాహుల్కి నిరాశ మిగిలింది. T20లకు రాహుల్ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించలేదు. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో 2 మ్యాచ్లకు ప్రకటించిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ చోటు సంపాదించాడు. కానీ వికెట్ కీపర్గా కాకుండా కేవలం బ్యాట్స్మెన్ స్థానంలో రాహుల్ని ఎంపిక చేసినట్లు బీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టర్నింగ్ పిచ్లపై వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించడం అంత తేలిక కాదని, అందుకే ఆ బాధ్యతల నుంచి కేఎల్ రాహుల్ని పక్కన పెట్టామని చెప్పారు. గ్లౌస్ అందుకునే బాధ్యతలను స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు కేఎస్ భరత్, ధ్రువ్ జూరెల్ని ఎంపిక చేయాలని వివరించాడు. అయితే ఇప్పటి నుంచి కేఎల్ రాహుల్ని స్పెషలిస్ట్ బ్యాటర్, విదేశాల్లో జరిగిన టెస్టుల్లో ఫాస్ట్ బౌలింగ్కి వికెట్లు వెనక ఉంటే సరిపోతుంది. కానీ భారత్లో అలా కాదు, అది మీకు తెలిసిందే. ఇక్కడ స్పిన్నర్లు బంతుల్లో గింగరాలు తిప్పుతారు. స్పిన్ను అనుకూలించే ఇక్కడ పిచ్చులపై బౌన్స్ అవ్వచ్చు, స్పిన్ను అవ్వచ్చు. వికెట్ కీపింగ్ అంత సులువు అయితే కాదు, తరచూ కదులుతూ ఉండాల్సి ఉంటుంది. అందుకే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ను తీసుకోవాలని భావించాం. అయితే రాహుల్ ఎంతో విలువైన బ్యాటర్, గ్లౌస్ బాధ్యతల్లో పడి అతడిపై ఒత్తిడి పెంచాలని అనుకోవటం లేదు. అంతేకాకుండా కీపింగ్ బాధ్యతలతో అతడు గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇంగ్లాండ్ సిరీస్లో కేఎస్ భరత్ మరియు ధ్రువ్ జూరెల్ని వికెట్ కీపర్గా ఎంపిక చేశాం అని బీసీఐ అధికారులు ఒకరు తెలిపారు. అయితే January 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ జరగనుంది. మరోవైపు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కేఎస్ భరత్కు ఈ టెస్ట్ సిరీస్ చక్కని అవకాశమనే తెలుస్తుంది. అతడు చివరిగా గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో ఆడాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 5 టెస్టులు ఆడిన భరత్ 18 సగటుతో 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ధ్రువ్ విషయానికి వస్తే దేశవాళీ క్రికెట్లో అతను 46 సగటుతో 790 పరుగులు చేశాడు. అలాగే ధ్రువ్ జూరెల్ ఐపీఎల్లో కానీ 13 మ్యాచ్లు ఆడితే 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 152 రన్స్ కొట్టాడు. అందులో 9 సిక్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే 2 టెస్టులకు గాను, మొదటి 2 టెస్టులకు గాను ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు, ఎవరు వికెటింగ్ క్యాపింగ్ చేయగలుగుతారు అనేది మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.